నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆషాఢ అమావాస్య నుంచి శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ జంధ్యాల పౌర్ణమి మరి ప్రత్యేకించి ఈ వారాంతము అసలు ఏ విధంగా ఉండబోతుంది రాసుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఆరోగ్య రీత్యా వ్యాపార రీత్యా సంతాన రీత్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు అండ్ దాంతో పాటు రాబోతున్న వినాయక చవితికి సంబంధించి ఒక మహత్తర కార్యాన్ని కూడా కాబట్టిపోతున్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి తెలియచేయగలరు వీడియోని వీక్షించేటే నా సర్వ భక్త కోటి కూడాను హృదయపూర్వకంగా కూడా సర్వులు కూడాను తన యొక్క జీవితాన్ని తెలుసుకొని తన యోగం ఏమిటి తన అవయోగం ఏమిటనేది మీ చేతులనే ఉంటుంది ఆ యోగం అవయోగం ఈ రెండింటినీ కూడాను మనం ఒక తర పరిశీలింపజేసుకొని ఏదైనా అవయోగం వల్ల జరిగేటువంటి కష్టం నష్టం ఇబ్బందుల నుంచే కొంచెం మనం ఇబ్బంది పడతాం ఆ యొక్క అవయోగాన్ని యోగంగా మార్చుకోవాలి ఇది ఇక్కడ ఉన్న చిన్న పాయింట్ దాన్ని అనుసరించే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ పక్షఫలములు అంటే ఆషాఢ అమావాస్య సంపూర్ణమైపోయి సంపూర్ణంగా శ్రావణ మాసంలో మనం ప్రారంభం అవుతున్నాం ఆ శ్రావణ మాసంలో పన్నెండో తారీఖు పూర్ణమి వస్తున్నది దాన్ని అద్భుతమైన శ్రావణ పూర్ణమి అంటారు జంజాల పౌర్ణమి అంటారు ఇంకా దానికి చాలా రాఖీ పండగ కూడా ఆ రోజు జరుగుతుంది ఇది చాలా ఉత్సాహభరితమైనటువంటి పర్వ పర్వదినములు దీన్ని అనుసరించే నేను ఇప్పుడు మా భక్త కోటికి ఈ పక్షం రోజులు ఉన్న గ్రహ గమనములు పన్నెండు రాసులు ఇరవై నక్షత్రంలోకి ఎలా ఉందో తెలియజేస్తూ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధానంగా ఎలా ఉంటుందో చెప్పి దానికి పరిహారం అందిస్తాను దాన్ని మనసా వాచ కర్మన ఏకాగ్రత మీకు మీరే దాన్ని గనక పాటించుకోవాలి ఇక్కడ నేను చెప్పే అంశం బాగా అర్థం చేసుకో నీకు నువ్వే పాటించాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ అలా ఎప్పటికప్పుడు నేను చెప్పే పక్ష పొలములు మాసఫలములు సవివరంగా చూసుకుంటూ మీరు చేసుకుంటూ వెళ్తే ఒక యోగం మీకు తప్పనిసరిగా కూడాను అనుభవించి తీస్తారు దాంట్లో ఇంకా రెండో ఆప్షనే లేదు ప్రయత్నించండి ఫలితం మీరు సాధించండి ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే భాద్రపద మాసం మీ అందరికీ తెలుసు అత్యంత పర్వదినమైనటువంటి వినాయక చవితి ఈ వినాయక చవితిని చేయనటువంటి గృహం ఉండదనేది నా అభిప్రాయం అటువంటి వినాయక చవితి గృహంలో మీరు మట్టి బొమ్మలు తెచ్చి పెడతారా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వినాయకుడిని తీర్చిపెట్టుకుంటారనేది అందరు తెలుసు ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు కానీ అక్కడ గణపతిని హరిద్ర గణపతి అనేది స్వామివారి దగ్గర పెట్టి పూజ చేస్తాం అటువంటి హరిద్ర గణపతిని నేను స్వయంగా లక్ష్మీ గణపతి మహాయాగాన్ని చేసి దాంట్లో శతమూలికలతోటి భస్మంలో కలిపి ఆ యొక్క పశువునందు ఆ భస్మాన్ని విలీనం చేసి పరమ పవిత్రంగా పూజించబడి ఆ యొక్క హరిద్ర గణపతిని దాంతో కర్పూర అనేది మీకు పంపడానికి ఏర్పాటు చేశాను ఇవి మీరు మీరు చేసుకునే నేను ముద్దు చేసి ఇది పెట్టుకొని ఆ కర్పూర అక్షంతులని కలుపుకొని ఎలా చేయాలో కూడా నేను తర్వాత వివరిస్తాను దాంతో చేసి మీరు ఒక రోజా రెండు రోజుల ఐదు రోజుల ఏడు రోజుల ఎప్పుడు నిమజ్జనం చేసినా దాన్ని ఎక్కడా కూడాను పక్కన పెట్టడం కానీ తులసి కోట్లు వేయకుండా నీళ్ళలో కలిపి మీ గృహమునందు మొత్తం గనక దాని గనక ప్రోక్షణ అంటే చల్లటం జరిగిందంటే ఒక సంవత్సరం రోజుల పాటు మీ గృహమునందు ఇలాంటి నెగటివ్ ఎనర్జీ రాదు కారణం లక్ష్మీ గణపతి మహాయాగం యొక్క ప్రభావితం ఆ మూలికలి యొక్క ప్రభావితం దాంట్లో కలిపినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యఫలమైనటువంటి ఆ కర్పూరక్షంతుల యొక్క ఫలితం మీకు సదా మీ కార్యాన్ని సమృద్ధిగా ముందు తీసుకుపోయే అవకాశం వస్తుంది దీన్ని మీరు తెప్పించుకోవాలి అది ఎలా తెప్పించుకోవాలని కింద నెంబర్ వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు మీకు బై పోస్ట్ ద్వారాను కొరియర్ ద్వారాను లేకపోతే ఇక్కడ దగ్గరలో తీసుకొని పోవటానికి ఏర్పాటు చేస్తారు అది ముందుగానే బుక్ చేసుకోవాలి దానివల్ల మీ గృహంలో ఒక ఉత్సాహం ఉల్లాసం ఒక ఏదైనా నెగటివ్ ఎనర్జీ వాసుదోషాలు ఎలా ఆరోగ్యపరమైన సమస్యలు ఇలాంటివి ఏమున్నా కూడా శుభప్రభం చేసేదానికి ఆ యొక్క మహాఘణాధిపతి ఆ శతమౌలిక హరిద్ర స్వర్ణంతో మీరు చేసుకునే గణపతి ఆ యొక్క కర్పూర అక్షంతలు విశేషంగా మీకు ఉపయోగపడుతుంది కనుక దీని నిమిత్తం కింద నెమ్మల వారిని సంపాదిస్తానని జాతక విషయాలు కాని ఏదైనా తెలుసుకుంటారని ఆ భక్తులకు నేను సవివరంగా తెలియజేస్తూ వెంటనే మీరు మీరు బుక్ చేసుకొని మీ అడ్రస్ పంపించండి మీకు నేను అవన్నీ కూడాను పార్సిల్ ద్వారా మీకు పంపి ఏర్పాటు చేస్తాను ఇది తెలుసుకొని చేసుకుంటారని నా భక్తుల కొత్త సవివరంగా తెలియజేస్తున్నా ప్రధానంగా మా నువ్వు అడిగినటువంటి రాశి వారిని ఉత్తర చూసినప్పుడు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్తనాలు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు లేదా కన్యారాశి రాశి వారికి ఈ యొక్క పశువు రోజులు ఉన్న గ్రహ గమనాల గురించి సవివరంగా తెలియజేసే ముందు ఇక్కడ రాశికి అధిపతైన బుధుడే వేయ స్థితిలో ఉన్నప్పుడు నీ బుద్ధి కుశలతతోటి ఏది చేయాలన్న ఒక యోచన ఆలోచన జాయింట్ వ్యాపారాలు ఏ చిరు వ్యాపారాల దగ్గర నుంచి అభివృద్ధి అయిన మార్గాల్లో కూడాను ఎందుకో తెలియకుండానే మీకు నీవే ఢీలాబడే పరిస్థితి వస్తుంటుంది దానితోడు ఇంకొక విశేషం అంటే రాశి వ్యయాధిపతి లాభంలో రవి ఉండటం కూడాను అంత శుభకరం కాదు వచ్చేటువంటి లబ్ధిలో కూడాను కాస్త ఇబ్బంది జరుగుతుంది దానితోడు ఆ యొక్క కన్యా రాశికి పంచములో ఉన్న శని భగవానుడు పోయి లాభస్థానంలో ఉన్న రవిని చూసినప్పుడు ఉద్యోగం ప్రమోషను ఒక ధైర్యంతో చేసేప్పుడు పదవి ఇట్లా దాంట్లో కూడాను మందగమనం జరిగే అవకాశం వస్తున్నది ఇలా ఉండటంతో పాటుగా కూడాను ఆ కన్యా రాశికి అష్టమస్థానంలో కుజరాహులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరైనా సరే మా తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి పూర్వకం చదువుతున్నాం వివాహ ప్రయత్నాలు కానివ్వండి దాంపత్యంలో ఏదైనా చిన్న చిన్న గొడవ దాన్ని చాలా జాగ్రత్తగా కూడా తొందరబాటు పడకుండా ఎవరు కూడా ఎవరు ఎవరో సర్దుబాటు చేసుకోవడం చేయాలి లేకపోతే చాలా అనవసరమైన ఇబ్బందులు మీకు గురవుతారు ఆ తర్వాత భూమి స్థలము రియల్ ఎస్టేట్ ఇటు విషయాల్లో కూడా తొందరపాటు చర్య చేయవాకండి ఇది నా విజ్ఞప్తి పూర్వకం చదువుతున్నాను అనవసరంగా మనం ఇబ్బంది పడతాం అని నేను వద్దన్ను కానీ ప్రతిదీ కూడా చేత ఊహించమంటున్నాను దాని పరిహారం కూడా చెప్తాను మీకు వేరే విషయం ఇలా మా సంపూర్ణమైనటువంటి కన్యా అని చూస్తే ఒక గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది సప్తమ స్థానంలో ఉన్న గురువు వల్ల ధనం ధాన్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్ట కలిగే అవకాశం ఉంది ఒక గురువు ఇచ్చే యోగంతోనే సంపూర్ణం కాదుతో పాటు ఆ రాశికి దశమ స్థానంలో శుక్రుడు అనుగ్రహం ఇస్తున్నాడు గురు శుక్రుడు అనుగ్రహం వల్ల శ్రావణమాసం కనుక అద్భుతంగా కూడా దాంట్లో ఒక విజృంభణతోటి ఒక యోగవంతంగా కూడా ఒక అపూర్వమైనటువంటి శ్రీరంగం కళారంగం కాస్మటికం గృహ అలంకార రంగాలు గృహములో చేసే ఉత్సాహభరితమైనటువంటి నోములు వ్రతాలు అందరూ కూడా కోలాహలంగా ఉండడానికి కాస్త సహకరిస్తాయి ఈ గురుశుక్కులు ఇద్దరు కూడాను ఈ కన్యారాశి వారికి ఈ ఈ పక్షం రోజుల్లో ఎన్ని చేసినా కూడాను బుధుడు రవి అలాగే కేతువు శని భగవాను కుజుడు రాహు అనుగ్రహం సాధించుకుంటే కానీ ఈ ఫలితాలు రావు ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి ఇది సాధించకపోతే ఇక్కడ మళ్ళీ ప్రతి ప్రతిబద్ధకం అవుతుంది ఆ సాధించే నిమిత్తం అర్థమయ్యే ఒక వ్యక్తి చేతితో జీవితం ఉంటుంది యోగం ఎక్కడుందో అవయోగం ఎక్కడుందో మీకు వివరంగా చెప్పాను యోగం గురుశుక్రులు అవయోగం అనేది చూపించింది ఎవరు శని భగవానుడు ద్వితీయంలో ఉన్న కేతువు అష్టమలో ఉన్నటువంటి కుజరాహువులు వేయ్యిలో ఉన్నట్టు బుధుడు వయ్యాధిపతి రవి లాభంలో ఉన్నవాడు ఆయన శని భగవాన్ చూడటము ఇందువల్ల ఇది అవయోగం అన్నాను ఈ అవయోగా నుంచి యోగానికి మార్చేని మిత్రార్థమే మా కన్యా రాశి భక్తులు ఉదయం స్నానం చేసి చక్కగా సూర్య ముందు నుంచి సూర్యభగవాన్ నమస్కారం చేసుకుని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులు నత్త మామలు గురువు నమస్కారం చేసుకున్న అనంతరం వాళ్ళు ఏదైనా సరే ఒక పండును చేతపట్టుకొని సూర్య సూర్యభగవాన్ చూపించేసి ఒక పండ్లు ఐదు పండ్లు ఎంతైనా సరే ఏదైనా కుష్టి కుంటి గుడ్డి మూగ చెముడు యాచనా వృత్తి ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఒక అవకాశం లేకపోతే ముక్కలు చేసి పక్షులకు ఆహారం చేయండి ఈ పక్షం రోజుల్లో కూడా ఇది చేస్తే కన్యా రాశి వారు వారికి వారే శుభం చేకూర్చుకునే అవకాశం అందుకే నీ జీవితం నీ చేతిలో ఉంది నీకు నువ్వు చేయి నీ యోగం వస్తుందని ఈ ఆచార్య డాక్టర్ గురువు చెప్పే మాట ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రాశి వారు ఆ విధానంగా మీరు చేయవలసినటువంటి ఆ పరిహారాన్ని మనసావాచ కర్మల ఏకాగ్రతగా చేస్తే మీ ఫలితాన్ని మీరే సాధిస్తారు ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రభంజనం అవుతారు నువ్వు చెయ్యి నీ యోగం నువ్వు సాధించు దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి శతమూలిక భస్మ హరిద్ర చూర్ణం కర్పూర అక్షంతులు ఇది ప్యాకేజ్ చేసి మీరు బుక్ చేసుకుంటే మీ ఇంటికి పై పోస్ట్ ద్వారానా కొరియర్ ద్వారానో లేకపోతే దగ్గర ఉండి దగ్గరికి మనిషి పంపించడమో ఏర్పాటు చేస్తారు పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీ గణపతి యాగం చేసి ఆ మూలికా బస్వాళ్ళు కలిపి పంపించరు కనుక అది ముందు రోజు నుంచి మీకు చేరాలి ఎంత త్వరగా చేస్తుందో మంచిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది మీకు ఎన్నాళ్ళు ఉన్నా ఉంటుంది మీరు ఆ యొక్క వినాయక చవితి రోజే దానికి ప్రారంభం చేసుకోవచ్చు తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని నేను దగ్గర నేర్పిస్తాను మీరు డైరెక్ట్గా లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చూస్తుంటే నేను చేస్తుంటే మీరు చేసుకోవచ్చు దాని ఎంబే అన్ని వివరాలతో కూడా మీకు ఒక కరపత్రం కూడా పంపిస్తాను నేను అది చదువుకొని చేసుకోవచ్చు శుభం నమస్కారం సో గురువుగారు చెప్పిన విధంగా ప్రత్యేకించి ఈ రాశి ఇటువంటి పరిహారాన్ని పాటించండి అండ్ దాంతోపాటు ఎవరైనా సరే భాద్రపద మాసంలో రాబోతున్న వినాయక చవితి రోజు గురువుగారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవాలనుకున్నా లేకపోతే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా కింద స్కూతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు